అభియోగాలతో మూడున్నర సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తికి అంబర్పేట బీజేపీ టికెట్ ఎందుకు ఇచ్చారో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇవాళ గోల్నక డివిజన్లోని జైస్వాల్ గార్డెన్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో వివరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జైస్వాల్ గార్డెన్లో ప్రతి ఒక్కరూ తనను ఆహ్వానించి మంగళహారతులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి రోజు వందల మంది బీఆర్ఎస్ చేరుతున్నారని కాలేరు వెంకటేష్ తెలిపారు. ప్రతి ఇంటింటికి తిరిగి మా మేనిఫెస్టో గురించి చెప్తున్నాము, ఇంత క్రితం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి చెప్తున్నాము. అందరూ బ్రహ్మాండంగా మమ్మల్ని ఆస్వాదించి మంగళహారతులతో కండువాలతో అందరూ కూడా మమ్మల్ని బాగా ఇష్టపడి మీకే ఓటేస్తాము, కేసీఆర్ గారిని మళ్ళోసారి మూడోసారి ముఖ్యమంత్రి చేస్తామని చాలామంది చెప్తా ఉన్నారు. వంద మంది యువకులు మన పార్టీలో ఆకర్షితులై జాయిన్ అయ్యారు. మొన్న బీసీ బంద్లో చాలామంది చారి వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయడం జరిగింది. అందుకని ఏ ప్రభుత్వం కన్నా మన కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా మంచిగా చేస్తుంది. అందరి బీసీ వర్గాలను అన్ని వర్గాలను కలుపుకొని పోయి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆకర్షితులై ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఇదే కాకుండా రోజు వందల మంది వచ్చి మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాం. ఒక్క విషయము నేను చెప్తాను, ప్రధాన పార్టీలు మాకు ప్రతిపక్షము ఏది ఉందనేది మేము ఆలోచించడం లేదు. వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు కాబట్టి మేము దాని విషయం ఆలోచించకూడదు. ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను, కిషన్ రెడ్డి సార్ ఎంతో అనుభవముడు, బీజేపీ పార్టీలో ఉన్నాడు, కానీ ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చిన టికెట్ ఎవరికి ఇచ్చినో మీ అందరికీ తెలుసు, ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడో మీకు తెలుసు, ఆ వ్యక్తి ఏమేమి అభియోగాలు అతని మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు మోపారో కూడా మీకు తెలుసు. అటువంటి వ్యక్తికి బీజేపీని మరి ఇక్కడ అంబర్పేటలో పతనం చేయడానికి కిషన్ రెడ్డి గారు ఇచ్చారా? లేకపోతే కిషన్ రెడ్డి గారు ఇంత 20-30-40 సంవత్సరాలు ప్రజా క్షేత్రంలో ఉండి ఒక రాజకీయ పార్టీలో ఉండి అతను ఇటువంటి వ్యక్తికి ఇచ్చి రేపు ప్రొద్దున ఏ ముఖం పెట్టుకొని అతనితో కలిసి తిరుగుతాడో? మీ బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.